నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇక్కడున్న అతిథి ఒక కవి కాదు, రచయిత కాదు, కాదు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అబ్బే కాదు, ఆయన చిత్రకారుడు కాదు, ఆయన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. అంతేకాదండి, జానపద కథాంశాలపై అధ్యయనం చేసి పిహెచ్డి పట్టాన్ని సొంతం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి మామిడి హరికృష్ణ గారు. నమస్తే అమ్మ. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మీ పేరు కూడా చాలా అచ్చొచ్చింది అనిపిస్తోంది. మామిడి హరికృష్ణ, మామిడి తోరణం కట్టకుండా శుభకార్యం జరగదు. అలా మీ పేరు చెప్పకుండా అసలు అంటే సాంస్కృతిక శాఖలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత. సో దానికి డెఫినెట్గా మార్కులన్నీ మీకే. కళలు గొప్పవాళ్ళు, కళాకారులు గొప్పవాళ్ళు, దానికి గొప్పతనం అంతా అభినందించడం కూడా తెలియాలి కదా. ఆఫ్ కోర్స్, అభినందించడానికి మనం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం, ఒక వేదికని క్రియేట్ చేయడం. కళాకారులందరూ ఇప్పుడు జానపద కళాకారులు ఉన్నారు, గిరిజన కళాకారులు, తర్వాత గ్రామీణ కళాకారులు ఉన్నారు, శాస్త్రీయ సంగీతం నృత్యం చేసే కళాకారులు ఉన్నారు, అలాగే మన ఉర్దూ తెహజీబ్కి సంబంధించిన కళాకారులు, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, తర్వాత మిమిక్రీ, మైము, మ్యాజిక్, ఇలా పుస్తకాలు, సాహిత్యం, కవిత్వాలు, ఇట్లాంటి ఉన్నాయి. అంటే ఇన్ని రకాల వైవిధ్యత ఉన్న నేల తెలంగాణ. సో ఇలాంటి అంశంలో దాన్ని మనం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మనం ఒక వేదికల్ని క్రియేట్ చేయడం, అవకాశాలని క్రియేట్ చేయడం ద్వారా వారందరినీ ఒక చోటికి తీసుకురావడం, ఒక ఉత్సవ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతటికీ గొప్పతనం ఎవరిదంటే కళాకారులు, సాహితీవేత్తలు, కవులదే గొప్పతనం. ఈ నేల గొప్పతనం, ఈ మట్టి గొప్పతనం, ఇక్కడ పరిడవిల్లుతున్న వందలాది సంవత్సరాల నుంచి పరిడవిల్లుతున్న సాహితీ సాంస్కృతిక కళాత్మక సౌరభాలే దీనికి ప్రధాన కారణమని భావిస్తాను. అయితే ఈ సేవ చేసే అదృష్టం లభించడం మాత్రం నాకు పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మేము అంటే నేను షాయంపేట, వరంగల్ జిల్లా షాయంపేట గ్రామంలో. మా నాన్నగారి పేరు డాక్టర్ సుదర్శన్, ఆయన ఫిజిషియన్ అంటే వైద్యుడు. అమ్మ స్వరాజ్యం, మా అమ్మ పేరు స్వరాజ్యం. మా తాతగారు మామిడి వెంకటరాజం, ఆయన కొంచెం బాగా వ్యవసాయం, పెద్ద భారీగా వ్యవసాయం చేసే మనిషి. తర్వాత మా నాన్నగారు డాక్టరు, ఇక అమ్మ గృహిణే కాబట్టి బాగా చదువుకున్న అమ్మ. అప్పట్లోనే 1940s ఆమె 10th class వరకు చదువుకుంది. మా నాన్న అప్పుడు హెచ్ఎస్సి, తర్వాత ఆయుర్వేద బిషక్ చదువుకున్నాడు, అంటే బిఏ ఎంఎస్ లాంటి కోర్స్ అన్నమాట అప్పట్లో, ఎంబీబీఎస్ లేని టైంలో. సో ఆ విధంగా కొంచెం బాగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొంచెం బాగా ఉన్న ఫ్యామిలీ ఒకటి, రెండవది చదువుకున్న ఫ్యామిలీ కూడా. సో దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి చదవడం, అంటే వివిధ రకాల పుస్తకాలు చదవడం, వాటిని జ్ఞానాన్ని సంపాదించడం, ఇదంతా కూడా ఒక అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ గా వచ్చేసిందంటారా? మీ అమ్మగారి కృషి ఏమన్నా ఉందంటారా? అమ్మాయి బాగా నాకు, నేనేమనుకుంటాను అంటే నా మీద, నా ప్రతి గమనం మీద, నా ప్రతి గమ్యం మీద కూడా మా అమ్మ ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతోనే ఎక్కువ, నాకు ఆవిడ కూడా పుస్తకాలు బాగా చదివేది, ఆమె చదివేది, నాకు చదివి వినిపించేది, నేను చదువుతుంటే చూసేది, నన్ను చదవడానికి ఎంకరేజ్ చేసేది అమ్మే. నేను కరెక్ట్ చెప్పాలంటే అమ్మ అక్షరం అంతే, రెండు నాకు బాగా నన్ను బాగా ప్రభావితం చేసినవి, ఒకరు అమ్మ, తర్వాత అక్షరమే. అక్షరం అది ఏదైనా కావచ్చు, అది తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఈవెన్ చైనీస్, జపనీస్, కొరియన్, స్పానిష్, ఏదైనా కావచ్చు, మొత్తం మీద అక్షరం అనేది నాలో విజ్ఞానాన్ని, వికాసాన్ని, ఒక ఆలోచన ధోరణిని విస్తృతీకరించడానికి చాలా ఉపయోగపడింది. తర్వాత అమ్మ ఏమో జీవన విలువలకి, జీవన సంఘర్షణల నుంచి తట్టుకోవడానికి కానీ నిలబడడానికి కానీ, ఒక వ్యక్తిత్వపరమైన పునాదులన్నిటికీ అమ్మ కారణమైన. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నాకు ముగ్గురు చెల్లెలు, తమ్ముడు, ముగ్గురు చెల్లెలు కూడా అందరు బాగా చదువుకున్న వాళ్ళే. మా అమ్మ ఒక 28 years ఎక్కువ చనిపోయింది. చనిపోయినప్పుడు పాపం ఇక వాళ్ళ చిన్నపిల్లలు అందరు కూడా, ఆయన కూడా, నేను 23 ఉన్నాను. నేను అప్పటికే నేను గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యాను. అంటే గవర్నమెంట్ లో చేయాలన్నది మీద అభిప్రాయం ఎలా, అసలు
బిఎడ్ చేశారు కదా మీరు? బిఎడ్ చేశాను, ఎంఎడ్ చేశారు, ఎంఏ సైకాలజీ చేశాను, సైకాలజీ చేశాను. కానీ నాకు గ్రూప్స్ మీద, సివిల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకని ఐ వుడ్ లైక్ టు బి ఏ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ అనేది కావాలనేది ఒక కోరిక ఉండింది. సో దానికోసం మనం గ్రూప్స్ రాసాము, సివిల్స్ రాసాము, అలా కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. వచ్చిన వాటిలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఇక ఇట్లా ప్రమోషన్లో ఇలా వచ్చేసాము. సో మీరు మీ చెల్లెళ్ళని తమ్ముళ్ళు కూడా మీరే చూసుకోవడం అంతా చేశారా? అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇక ఆయన చెప్పాడు, ఆయన డాక్టర్ అయినప్పటికీ ఇక నేను పెద్దగా ఏం చేయలేను నాన్న, నన్ను కూడా నీ కొడుకు అనుకో అన్నాడు ఆయన. ఇక అప్పటి నుంచి ఇక నేను కుటుంబ బాధ్యతలన్నీ స్వీకరించాను. అప్పటి నుంచి ఇక వాళ్ళందరి చదువులు, చెల్లెళ్ళ వాళ్ళ చదువులు, తమ్ముడి చదువులు, తర్వాత వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు ఇప్పుడు. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ చేసింది నిజంగా చెప్పాలంటే, అన్నయ్య చెప్పిన మాట విన్నారు. అలాగే నేను కూడా ఎప్పుడు కరెక్ట్గా పాత్రలోనే డైరెక్షన్ చేయడం జరిగింది, గైడ్ చేయడం జరిగింది. కుటుంబ పరంగా బాధ్యతలు నిర్వర్తించాలంటే నా గొప్పతనం కంటే మా చెల్లెళ్ళ గొప్పతనమే గొప్ప. వాళ్ళు స్రవంతి, పెద్ద చెల్లెలు స్రవంతి, రెండవ చెల్లెలు స్వాతి, మూడవ చెల్లెలు సుకృతి, తమ్ముడి పేరు జయకృష్ణ. మరి బిఎడ్ ఎంఎడ్ చేసిన మీరు ఎప్పుడైనా ఇలా టీచ్ చేయాలని కానీ ఎప్పుడైనా అనుకున్నారా, చేశారా సరదాగా? చేశాను. నేను ఏంటంటే నాకు టీచింగ్ అనేది ఒక గొప్ప ప్రొఫెషన్, అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది. మిగతా వృత్తులన్నీ వస్తువులను తయారు చేసేవి. ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు, ఒక నిర్మాణం చేస్తాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, మనుషులకి రోగాలని నయం చేస్తాడు. ఇలా ప్రతి ఒక్క వృత్తి నైపుణ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏదో ఒక వస్తువుని కానీ నిర్మాణాన్ని కానీ చేసేటి. కానీ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే మనుషుల్ని తయారు చేస్తాడు. ఒక నాలెడ్జ్ పరమైన, విజ్ఞానపరమైన, వికాసపరమైన, వ్యక్తిత్వపరమైన వికాసానికి దారి తీయగలిగే బాటలు వేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపాధ్యాయులే. సో అందుకే ఆ ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కొద్దీ నేను బిఎడ్, బిఎడ్లో నా స్టేట్ ర్యాంకు, తర్వాత ఎంఎడ్లో కూడా నాకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, అట్లా చేశాను. ఎంఏ సైకాలజీ కూడా అందుకే ఆ ఇంట్రెస్ట్తోనే చేశాను. విద్యార్థులను అర్థం చేసుకోవాలంటే, లేదా విద్యార్థికి అనుకూలమైన విద్యా విధానాన్ని చెప్పాలంటే, ఆయనకు ఆకర్షణీయంగా చెప్పాలంటే, ఆకట్టుకునేలాగా చెప్పాలంటే, ఏదో రొటీన్ స్టైల్ ఆఫ్ టీచింగ్ కాకుండా ఒక భిన్నంగా, ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా చెప్పాలంటే సైకాలజీ తెలిస్తే బాగుంటుందనే ఆలోచనతో సైకాలజీ కూడా చేయడం జరిగింది. సో అయితే కాకపోతే ఏంటంటే నాకు మళ్ళీ ఒకటి అనిపించింది ఏంటంటే, నేను తరగతి గదిలో రేపటి ఎప్పుడూ రాబోయే విద్యార్థులను నేను తయారు చేయవచ్చు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే, ఒక బ్యూరోక్రాట్గా మారితే, బ్యూరోక్రాట్గా అంటే ఒక ఉద్యోగిగా మారితే, నేను తక్షణమే ఏ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, బాధ, సమస్యలు, సవాళ్ళు ఉన్న డౌన్ ట్రాడెన్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డెస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వారికి తగిన సేవ చేయొచ్చు, తక్షణమే చేయొచ్చు అని. ఇప్పుడు రెండు రకాల దీర్ఘకాలంగా ఉండేవి పరిష్కరించడం ఒక పద్ధతి, తక్షణ సమస్యలని పరిష్కరించడం ఒక పద్ధతి. అయితే ఉపాధ్యాయ వృత్తులు ఏంటంటే దీర్ఘకాలంలో రాబోయే ఒక మానసిక సన్నద్ధతని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలిగే నేపథ్యం ఒక ఉపాధ్యాయుడికి ఉంటుంది. కానీ ఒక అధికారికి ఖచ్చితంగా తక్షణమే తన పరిధిలో ఉన్న మేరకు ఒక పరిష్కారాన్ని చూపించగలిగే అవకాశం బై వర్చ్యూ ఆఫ్ సీట్, బై వర్చ్యూ ఆఫ్ పొజిషన్ వస్తుంది. సో అందుకని నేను కొంచెం ఇటువైపు మొగ్గి చూపించాను. అంటే మొదటి నుంచి కూడా నాకు సివిల్ సర్వీస్ అని ఇంట్రెస్ట్, దానికి తగినట్టుగా ఇది కూడా ఉంది కనుక ఇట్ ఈస్ బెటర్ టు షిఫ్ట్ మై అటెన్షన్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ అండ్ రాట్. రచయితగా ఎలా ఎప్పుడు మారారు, మొదటిసారి ఏం రాశారు? మీరు చిన్నప్పుడు రాసి ఒక పత్రికలో ప్రచురించడం జరిగిందని విన్నాం, అది ఎప్పుడు జరిగింది, ఏ వయసులో జరిగింది? 8th క్లాస్ లో ఉన్నప్పుడు. 8th క్లాస్. నాకు ఒంటరిగా ఉండడం చిన్నప్పటి నుంచి, నాకు ఒక్కరిగా ఉండడమే ఇష్టం. నాకు అందుకే పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేరు, ఉండరు కూడా. నాకు ఎక్కువ పుస్తకాలతోనే సాన్నిహిత్యం, పుస్తకాలతోనే ఎక్కువ పరిచయం. దానివల్ల ఏంటంటే ఎక్కువ పుస్తకాలు చదవడం మీదనే ఉండేది. ఆ జ్ఞాన సముపార్జన ఒక దాహం, అది ఒక తృష్ణ అది. అందుకే అది ఎంత చదివినా ఇంకొకటి ఉండేది. ఇప్పుడు నేను అమితావ్ ఘోష్ని చదువుతున్నా, అశోక్ బ్యాంకర్ని గతంలో చదివాను, ఇప్పుడు సీమస్ హీని చదివాను, నికనార్ పారాన్ చదివాను, పాబ్లో నెరుడాన్ చదువుతున్నాను, సో ఇక ఇలా దర్విష్ని చదువుతాము. సో ఇట్లా దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అలాట్ అండ్ రోట్ వండర్ఫుల్ లిటరేచర్ అక్రాస్ ద గ్లోబ్. అవి షేక్స్పియర్లు, పిబి షెల్లీలు, జాన్ మిల్టన్లు, జాన్ కీట్స్లు, అవి ఎప్పుడు అయిపోయినాయి నాకు. అయిపోయిన తర్వాత ఇప్పుడు థోమస్ ట్రాన్స్ ఫ్లోమర్ ఉన్నాడు, గుంతర్ గ్రాస్ ఉన్నాడు, సో వీళ్ళందరి మురకామి అని చదువుతున్నాం జపనీస్ రైటర్ని. సో ఇట్లా అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో వారిని చెప్తున్నారు.
ఇప్పుడు టేక్ ది ఎగ్జాంపుల్ ఎంటి వాసుదేవన్ నాయర్ ఉన్నాడు, అంటే భారతీయ సాహిత్యంలో ఎంటి వాసుదేవన్ నాయరు మలయాళంకి సంబంధించి, అలాగే జయకాంత్ అని ఉన్నారు, ఇంకా చాలామంది ఎస్కే పొట్టెక్కాట అని ఉన్నాడు, శంకర్ కురూప్ ఉన్నారు, ఆశాపూర్ణాదేవి, అమృతా ప్రీతం ఉన్నారు, సో విష్ణు వర్మన్ శివర్కర్ ఉన్నారు, ఇట్లా వీళ్ళంతా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లోంచి అద్భుతమైన సాహిత్యాన్ని రాసిన వాళ్ళు. సో ఇది ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ తృష్ణ ఎక్కడ తృష్ణ ఎక్కడ తీరుతుంది? ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చదివాము, మొత్తం అన్ని చదివాము, సిన్స్ ఆయనది క్రెసెంట్ మున్ నుంచి మొదలుకొని ఫ్రూట్ గ్యాదరింగ్, గార్డెనర్, ఆయన చిత్రాంగదలు, ఆయన రాసిన నాటకాలు, రచయితలు అన్ని కవిత్వంతో సహా అన్ని చదివాం. చదివినా కూడా ఇంకా ఉంటుంది, ఇంకా మళ్ళీ కొత్తగా రీఇన్వెన్షనే ఉంటుంది. ఎప్పుడు చదివినా మళ్ళీ చలంను చదువుతాం. ఇక్కడ తెలుగు విషయానికి వస్తే చలం చదివాము, కొడవాడి గంటి కుటుంబరావులు, కాలాతీత వ్యక్తులు, శ్రీదేవి చదువుతాము, అటు సంసార వృక్షం, ఆర్ఎస్ సుదర్శనంని. సో ఇట్లా ఒక్కటే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా అక్షరం. అందుకే నా మీద నేను రెండే రెండు ప్రభావాలు, ఒకరు అమ్మ ఇంకొకరు అక్షరం. సో ఈ అక్షరాన్ని రాసిన ప్రతి రచయిత యొక్క ప్రభావం నా మీద ఉంటుంది, నా మీదనే కాదు చదివే వాళ్ళ ఎవరి మీదనైనా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే చదువుతూ వచ్చినవి. ఈవెన్ నేను ఆ టైంలోనే చలం పుస్తకాలు నాకు తెలుసు, ఎయిత్ నైన్త్ టెన్త్లోనే నాకు చలం పుస్తకాలు ఇవన్నీ కూడా తెలుసు. అంటే కొంచెం వరల్డ్ పోయెట్రీ కాకుండా తెలుగు సాహిత్యానికి సంబంధించి, అంటే మహాభారతాలు, రామాయణము, భాగవతము ఇవన్నీ, అదంతా ఒకవైపు, పురాణాలకు సంబంధించిన అంశాలు ఒకవైపు, ఇది కూడా అంటే మోడర్న్ లిటరేచర్ అని తెలుగులో అంటున్నామే, ఆ సంబంధించిన సాహిత్యం కూడా చదివేది బాగా. చదువుతున్నప్పుడు అది అర్థమైందా, ఇప్పుడంత స్థాయిలో అర్థం కాలేదు కానీ చదవడం జరిగేది. ఆ చదువుతున్నప్పుడు ఆ ప్రభావం కూడా కొంత ఉండేది, అరే ఇదేంటి, ఇది ఇట్లా కూడా చెప్పొచ్చా, ఈ విధంగా ఆలోచించవచ్చా అనే ఒక ఆలోచన ఉండేది. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు మాకు స్కూల్లో కెరటం అనే ఒక మ్యాగజైన్ పెట్టారు మాకు. అప్పుడు శ్యాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాలేజ్ మ్యాగజైన్ పెట్టారు, స్కూల్ మ్యాగజైన్. ఆ స్కూల్ మ్యాగజైన్లో అందరు ఎవరైతే ఉన్నారో రాయమని అన్నప్పుడు నేను కూడా రాశాను. నాకు ఏమని ఇచ్చారంటే, నాకు ఒకటి ఇచ్చారు, అసైన్మెంట్ ఇచ్చారు, అయితే ఒక పోయం తీసుకొని. నేను అప్పుడు ఇంగ్లీష్ కొంచెం బాగా ఉండే, నా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంగ్లీష్ బాగా చదివేవాడిని. సో అందుకని నా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం, సో అందుకని గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చిన తర్వాత తెలుగు మీడియం, కానీ అంత చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా నాది ఇంగ్లీష్ మీడియం. సో అందుకని ఇంగ్లీష్ బాగా చేస్తారనుక నాకు ఇంగ్లీష్ చేయమంటే ట్రాన్స్లేట్ చేశాను. అయితే మా అమ్మతో మళ్ళీ ఒకసారి వెరిఫై చేయించుకొని అది అప్పుడు ఇవ్వడం జరిగింది. అది మొట్టమొదటి ప్రచురణ. ఇక అది అంటే నాకు అనిపించింది అన్నమాట, అరే నేను అనుకున్న భావాలను చెప్పడానికి నాకు, మనకు ఎన్నో నిరంతరం ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నెన్నో భావ పరంపర మన బ్రెయిన్లో మన మస్తిష్కంలో తిరుగాడుతూ ఉంటుంది. సో దాన్ని ఒక ఫ్రెండ్కు చెప్పుకుంటే అక్కడితోనే అయిపోతుంది, ఒకరికే. అలా కాకుండా నా క్యాన్వాస్ పెద్దది, ఎక్కువ మందికి చెప్పాలి ఈ భావజాలాన్ని, ఈ ఆలోచనల్ని, ఇప్పటి వరకు చూసిన ప్రపంచాన్నే కొత్తగా చూస్తున్న ఆలోచన ధోరణిని అతి ఎక్కువ మందికి చేరువ చేయాలన్నప్పుడు నాకున్న ఒకే ఒక మార్గం రచన అండ్ పత్రికలు. సో అందుకే అప్పటి నుంచి నేను దాదాపు నేను డిగ్రీ నుంచే పత్రికల్లో వ్యాసాలు రాయడం, కవితలు రాయడం. తర్వాత నేను డిగ్రీకి వచ్చిన తర్వాత లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్లో డిగ్రీ, ఆ డిగ్రీలో మా కాలేజ్ మ్యాగజైన్ ఉండేది, అది బహదూర్ ఆ మ్యాగజైన్ పేరు. ఆ బహదూర్ మ్యాగజైన్కి 3 సంవత్సరాలు వరుసగా నేను ఎడిటర్గా పనిచేశాను. మీ నాన్నగారు లాగా డాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకోలేదా మీరు? నాకు సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన ఉండేది యాక్చువల్గా. నాకు ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ సైంటిస్ట్. నాకు దానికి కూడా ఆదర్శం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఆయన చాలా నాకు ఇన్స్పైరింగ్. థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు, ఐన్స్టీన్ ఒకరు, ఇద్దరు. సో థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఆయన ఒక రైల్వే కోచ్లో తను ప్రయోగాలు చేసేవాడు. నేను చదివాను, చిన్నప్పుడు చదివాను, నాకు భలే ఆశ్చర్యం అనిపించేది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఫస్ట్ కనుక్కున్నాడు ఆయన, తన కొడుకు మాటలు వినడం కోసం టేప్ రికార్డర్ని కనుక్కున్నాడు. అలాగే ఇట్లా ఒక్కొక్కరు, ఒక అలెగ్జాండర్ గ్రాహం బెల్ దూరంలో ఉన్న వారి నుంచి తను మాట్లాడడం కోసం టెలిఫోన్ కనుక్కున్నాడు. సో ఇట్లా రేడియో గుగ్లియల్మో మార్కొని కనుక్కున్నాడు. ఇట్లా ఒక్కొక్కరు చూసిన తర్వాత నాకు భలే, అంటే నేను చిన్నప్పుడు సైంటిస్టులు వారి ఇన్వెన్షన్స్, వారు వచ్చిన గమనాన్ని నేను గమనించేవాడిని, చదివేవాడిని. దాంట్లో వచ్చేది చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, ఇట్లా ఒక నేర్చుకుందాం లేదా తెలుసుకుందాం శాస్త్రవేత్తల గురించి అని ఉండేది. అది చదివినప్పుడల్లా నాకు బాగా గొప్పగా అనిపించి నేను సైంటిస్ట్ అయితే బాగుంటుంది, ఈ ప్రపంచానికి
ఒక కొత్తది ఏమో ఆవిష్కరించాలి. ఇప్పుడు డిస్కవరీ చేయడానికి చాలామంది ఉన్నారు, బట్ ఆవిష్కరించాలి, కొత్తది ఏదో ఆవిష్కరించాలి. ఆవిష్కరించడం ఎట్లా అనుకున్నప్పుడు నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే జెనెటిక్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే దాని హరగోబింద్ కొరానా ఉండేవాడు, ఆ జీను మ్యాప్ని తయారు చేయడం, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్స్, డబుల్ హెలిక్స్ మోడల్స్, సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇంట్రెస్టింగ్ ఉండి అరే ఇంత మనం ప్రపంచాన్ని అన్వేషించడం కాదు, మనలోకి మనం అన్వేషించుకుంటే బాగుంటుంది, ఇన్నర్ జర్నీ చేయాలి. ఆ ఇన్నర్ జర్నీ సైంటిఫిక్గా ఉండాలి. ఆ సైంటిఫిక్గా ఉండాలంటే ద ఓన్లీ మెథడ్ ఈజ్ సైంటిస్ట్ అవ్వడమే. సో అందుకని డాక్టర్ అయ్యి తర్వాత సైంటిస్ట్ కావాలనే కోరిక ఉండేది. నేను ఫస్ట్ డాక్టర్ కావాలి, నాలోకి నేను అంటే మానవుడిలోకి నేను వెళ్ళాలంటే ఆ కణంలో జరిగే మొత్తం ప్రాసెస్ ఏంటో తెలియాలి. మైటోకాండ్రియా అప్పుడే నేను చదివాను, ఆ చిన్నప్పుడే ఇట్లా ఏంటంటే ఒక మొత్తం జన్యువులని కొన్ని తీసేస్తే వృద్ధాప్యం వెళ్ళిపోతుంది. ఆ పేపర్లు ఎక్కడ చదివాను, చాలా ఆశ్చర్యం కలిగేది. ఇదంతా జరిగే ప్రాసెస్ కదా, హ్యూమన్ ఎవల్యూషన్లో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధత్వం అనేది జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఆ జన్యువులు ఒక్కదాన్ని, ఆ 33,000 జన్యువులలో ఒక జన్యువుని తీసేస్తే కోపం అంతా నశించి కోపం రాదు ఆయనకి. అంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, అరే ఇది కదా, మనుషులందరూ కోపము లేని, ఆవేశము లేని, ద్వేషము లేని ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే పెద్ద పెద్ద తత్వవేత్తలు అందరూ, ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీజులు, గాంధీ మహాత్ముడు, ఇటు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసింది విద్వేషం లేని సమాజ సృష్టి, విద్వేషం లేని సమాజ సృష్టి ఇట్లా అని అనుకున్నా. అనుకొని అట్లా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అనిపించి ఆ మెడిసిన్ చేయాలి అని అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలే, ఇక వేరు వేరు కారణాల వల్ల కుదరలే. ఫస్ట్ టైం మీరు రాసిన కవిత అచ్చువేయించడం అన్నది ఎప్పుడు జరిగింది? దీంట్లో చాలా లేజీ. అవునా? చాలా అంటే చాలా సోమరిపోతానని చెప్పాలి. మా అమ్మగుడు అనేది పాపం ఇన్ని రాసావు కదా అప్పటికి, ఎందుకంటే రాయడం వేరు, నాకు ప్రచురించడం పుస్తకంగా వేరు, ఒక్కచోట కూర్చడం వేరు. అయితే నాకు ఏమనిపించింది అంటే దీంట్లో రైతు గొప్పవాడ, తోటమాలి గొప్పవాడ అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే. రైతు ఏం చేస్తారంటే విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతారు అంతే, అది మొలుస్తాయా మొలవ్వా ఉంటాయా ఉండవా అని పట్టింపు ఉండదు జనరల్గా సాధారణంగా రైతుకి. కానీ తోటమాలికి ఏంటంటే ఒక చుట్టూ కంచె పెట్టుకుంటాడు, రక్షణ కవచం పెట్టుకుంటాడు, అన్ని పెట్టుకొని ఇది నా తోట, దానికి ఒక పేరు పెట్టుకుంటాడు, నా తోట అంటాడు. ఇక్కడ పుస్తకం వేయడం, కవితలు అన్నీ కలిపి లేదా పుస్తక వ్యాసాలు అన్నీ కలిపి ఒక పుస్తకంగా వేయడం అనేది తోటమాలితనం లాంటిది. అంటే తోటమాలికి నా తోట, ఇది నాది అనేది ఒకటి ఒక గిరి గీసుకొని ఉండడం. ఒక రైతు అనేవాడికి ఏంటంటే తన భావాలను, విత్తనాలను, ఆలోచనలన్నీ చల్లుకుంటూ వెళ్ళిపోతాడు దాంట్లో మంచిగా చోట. నేను రైతును అనుకునే ఉన్నాను, ఉండే అందువల్లే నేను ఎప్పుడు రాయడం మీద పెట్టినంత ఆసక్తి, వాటిని అంతా మనం కంపైల్ చేసి ఒక చోట పెట్టాలనే ఆలోచన అనేది రాలేదు. పదివేలకి పైగా రాశారని మాకు ఇప్పటివరకు తెలిసిన వార్త. అవును, మరి మాకు ప్రచురించకుండానే తెలిస్తే, ప్రచురిస్తే ఎన్ని తెలుస్తాయి అంటారు? ప్రచురిస్తే కనీసం ఒక 150 పుస్తకాలు ఒక్కొక్కటి, అంటే కేటగిరీ వైజ్ చేసుకుంటే, అంటే దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. సినిమా మీద కొన్ని ఉంటాయి, సినిమాల్లో మళ్ళీ తెలుగు సినిమా వేరు, తెలంగాణ సినిమా వేరు, భారతీయ సినిమా వేరు, బాలీవుడ్ సినిమా వేరు, అండ్ వరల్డ్ సినిమా, ఇదంతా మళ్ళీ వేరే కేటగిరీస్ పెట్టుకుని ఒక్కొక్క కేటగిరీ చేసుకోవాల్సిన వ్యాసాలే ఉన్నాయి చాలా. తర్వాత బిహేవియరల్ ప్యాటర్న్స్ మీద, అంటే మన వ్యక్తిత్వాలు, మనసు. అది మీ రిటైర్మెంట్ ప్లాన్ కింద పెట్టుకున్నారేమన్నా? ఏం లేదు అమ్మోనే, అసలు ఏం ఏం లేదు, అంటే చేస్తూ పోవడమే. అంటే అప్పుడైనా దగ్గర తీసి అన్ని మీరు ప్రచురిస్తారేమో అని తెలీదు. రిటైర్మెంట్ అప్పుడు ఆలోచన ఏంటంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అటు రిటైర్ అవ్వడం, హిమాలయాకి వెళ్ళిపోవడం అనేది ఒక చిన్న ఒక ప్రిమిటివ్ థాట్ అంతే, తెలీదు అది దేవుడు ఎట్లా డిసైడ్ చేసిందో మనకు తెలియదు, కానీ మనం అనుకుంటున్న ఆలోచన. మీకు ఈ పదవి రాగానే, భాష సాంస్కృతిక శాఖలో రాగానే ముందుగా మేము చూసిన మార్పు ఏంటంటే చాలా మందికి అద్భుతమైన వేదికని కల్పించడం, చాలా మంది తరలి రావడం, తెలంగాణలో ఉన్న రకరకాల కళలు అన్నీ కూడా మళ్ళీ వెలికి తెచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవే అవి కనుమరుగు అయిపోతున్నాయి, భావితరాల వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళట్లే అనే తరుణంలో మీరు ఒక బ్లెస్సింగ్గా వచ్చినట్టు అనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఎందుకంటే మీరు దాని మీద రీసెర్చ్ చేసి పిహెచ్డి కూడా చేశారు. అయితే ఏంటంటే చరిత్ర కానీ కాలం కానీ గొప్పది, ఎప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ అవసరమో వారిని తనే రప్పించుకుంటుంది అంత ఖచ్చితంగా. సో అది ఎట్లా నేను అట్లొచ్చిన తెలంగాణ రావడం అనేది ఒక గొప్ప కాలగమనం, అది కాలగమనం, కాలం యొక్క అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రధానంగా ఉన్నది కూడా ఐడెంటిటీ కోసం జరిగింది, అస్తిత్వం కోసం జరిగింది. సో అస్తిత్వంలో ప్రధాన అంశం ఏంటంటే కల్చరే, సంస్కృతి, జానపద కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, హైదరాబాదీ
తో మిళితమైన ఉర్దూ కళారూపాలు సో ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన అవకాశం నాకు వచ్చింది కనుక నేనేం చేశానంటే ఇప్పుడు అప్పటి వరకు కూడా వేరువేరు కారణాల వల్ల ఈ గ్రామీణ కళారూపాలు కానీ పెద్దగా ఇక అంటే ఉన్నాయి, బట్ ఏంటంటే స్థాయిలో మాకు కనిపించడం అనేది మీరు వచ్చిన తర్వాతే అని మాకు అనిపిస్తుంది. అవును, నిజమే, అది నిజం కూడా, అది సత్యం, నిజం కూడా అది. కాకపోతే ఏంటంటే మనకు నేను అంతకుముందు నుంచి వర్క్ చేస్తూ ఉండడం వల్ల నాకు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ కళారూపాలు ఉన్నాయి, ఏ కళారూపం యొక్క విశిష్టత ఏంటి, దానికి ఉండే చారిత్రక సంపద ఏంటి, ఏ ఫామ్లో అవి ఉంటాయి, అంటే కొన్ని మౌఖిక కథనాల రూపంలో ఉంటాయి, కొన్ని విన్యాసాల రూపంలో ఉంటాయి, కొన్ని ధ్వని సంబంధమైన వాయిద్యాల రూపంలో కొన్ని ఉంటాయి. సో వీటన్నిటి గురించి నాకు సంపూర్ణ అవగాహన తెలంగాణలోకి నీ ఇక్కడ డైరెక్టర్గా రావడానికంటే ముందే ఉంది. వీటి గురించి అధ్యయనం ఉంది కనుక వాళ్ళందరినీ కూడా మనం తీసుకురావడం, పిలవడం, వాటికి ఉత్సవాలు ఏర్పాటు చేయడం, వేదికలు ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతి లాంటి వేదికల్లో చేయడం, దానికి తగినట్టే ప్రభుత్వం కూడా ఒక వెల్లువలాగా పనిచేయడం జరిగింది. ఎట్లా అంటే రాష్ట్ర అవతరణ వేడుకలు అనగా దాన్ని మంచి చాలా భారీగా చేయడం, లేకపోతే బతుకమ్మ వేడుకలు అధికారిక పండుగ, అలాగే బోనాల వేడుకలు అధికారిక పండుగ. సో అన్నప్పుడు అది నెల రోజుల పాటు పని కదా ఆషాఢ మాసం. తర్వాత దీనికి తోడు మేము జానపద జాతర లాంటి కార్యక్రమాలు చేయడం, అంటే 33 జిల్లాలలో జానపద జాతర 22 తారీఖు జానపద దినోత్సవం. సో ఆ సందర్భంగా 10 పాటు 31 తారీఖు వరకు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ వచ్చి రావడం, అలాగే రవీంద్ర భారతిలో కళారాధన అనే పేరుతో కార్యక్రమాలు చేయడం. సో రవీంద్ర భారతిలో కూడా వివిధ శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి, అంటే కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, కథక్ ఉంది, పేరుని ఇలాంటివి ఉన్నాయి, ఒడిస్సీ కూడా ఉంది. సో వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుందంటారు, దానికి ఏమైనా చేసిందా అంటే మీ ద్వారా ఏమైనా చేయించారా? ప్రభుత్వం ఏంటంటే కొన్ని నియమాలు పెట్టిన దాని ప్రకారం ఆ నియమాలను అనుసరించి ఎవరెవరైతే కళాకారులు ఉన్నారో, కళారూపాల ప్రదర్శన చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ వార్షికోత్సవాలకు కానీ, ఆయా సంస్థలు ఉన్నాయి, అకాడమీలు ఉంటాయి, వాళ్ళ వార్షికోత్సవాలకు కానీ, వాళ్ళ ఉత్సవాలకు కానీ, ఇప్పుడు చిందు యక్షగాన ఉత్సవం అని చేసేది ఒక 10 వాళ్ళు చేస్తారు, ఆ 10 చేస్తే దానికి సంబంధించిన పూర్తి రెమ్యునరేషన్ అంటే ఖర్చులు ప్లస్ ఆ కళాకారులకి ఇచ్చే హానరోరియం గౌరవం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ప్రభుత్వం ద్వారా ఇచ్చేవారు. సో ఆ విధంగా అంటే ఒక ఆర్థిక భద్రతని ఇవ్వగలిగాం. కరెక్ట్. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ ఆ భవన నిర్మాణ కార్మికులు అందరూ మళ్ళీ షిఫ్ట్ అయ్యారు. ఇది ఒక గొప్ప సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పర్టికులర్లీ సాంస్కృతిక రంగంలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే ఏ కళాకారులైతే, ఏ కళారూపాలైతే, ఏ మట్టి కళారూపాలకు సంబంధించిన ప్రజలైతే వాళ్ళు ఇక కళారూపాలని పక్కకు పెట్టేసారు. వంశపారంపర్యంగా వస్తున్న కళారూపాలు అవి 100 నుంచి వాటిని పక్కకు పెట్టి కార్మికులు గనో, కర్షకులు గనో, శ్రామికులు గనో, కూలీలు గనో మారిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మళ్ళీ కళారూపాల్లోకి, కళాకారుల్లోకి, వృత్తుల్లోకి, తమ జాతి వారసత్వ వృత్తుల్లోకి రావడం అనేది ఒక గొప్ప సామాజిక పరిణామం. ఇది ఈ చేస్తున్న తరుణంలోనే మీరు పిహెచ్డి పట్టాకి శ్రమించారా? అవును. అసలు ఆ డాక్టరేట్ అన్నది చేయడానికి కారణం ఏంటి? మీకు గైడ్ ఎవరు? మా నాన్న కోరిక అది. నేను ఏంటంటే మా నాన్న డాక్టర్, నేను ఎప్పుడు అనేవాను అనమాట, నేను డాక్టర్, నానా నేను డాక్టర్ అయ్యేవాడిని, నువ్వు నన్ను డాక్టర్ అప్పుడు చదివించలేదు, అంటే జస్ట్ మనం అంటాం కదా సరదాగా, సరదాగా అనేవాడిని, కాకపోతే సరదాగానే అయిపోయింది. కానీ నేను అనుకున్నాను, అరే నేను మా నాన్నని నువ్వు నన్ను డాక్టర్ చేయించలేదు, నన్ను అప్పుడు బైపీసీలో జాయిన్ చేయించలేదు అనే బదులు నేనే ఒక డాక్టరేట్ కావచ్చు కదా అని అనిపించి అప్పుడు నేను దీంట్లో తెలుగు యూనివర్సిటీలో డాక్టరేట్కి ఎగ్జామ్ రాసి మనం సెలెక్ట్ అయ్యి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దాంట్లో నేను తీసుకునేది అంటే నాకు సినిమా అండ్ సాహిత్యం ఈ రెండు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు. సో అందుకని సినిమాలు, తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు ఒక పరిశీలన అనే పేరుతో నేను ఒక పిహెచ్డి థీసిస్ని సబ్మిట్ చేయడం జరిగింది. అది 2022 నాకు డాక్టరేటు ప్రధానమైంది, డాక్టరేట్ ప్రధానమైంది. అది ఒక నాకు తెలిసి గైడ్ ఎవరండి? గైడ్ బట్టు రమేష్ గారు అని ప్రొఫెసర్ వారు, దానికి రిజిస్ట్రార్ గారు కూడా తెలుగు యూనివర్సిటీలో, వారు నాకు గైడ్. సో ఇదేంటంటే ఈ వర్క్ మాత్రం మొత్తం వరల్డ్ సినిమా పర్స్పెక్టివ్లో అంటే ప్రపంచ సినిమా గమనంలోనే ఇది ఒక అరుదైన పరిశోధన. కాకపోతే తెలుగుకి రిలేటెడ్గా ఉంది. దానిలో నేను చేసిన పరిశోధనలో మాత్రం ప్రపంచంలో జానపద కథలు ఎట్లుంటాయి అవి కూడా దాన్ని వివరంగా విషదంగా రాయడం జరిగింది. మీరు రాసిన రచనలో ఎస్పెషల్లీ కవితల్లో ఫ్యూజన్ షాయరీ, ఫ్యూజన్ మ్యూజిక్ విన్నాము, ఫ్యూజన్ ఇప్పుడు అన్నది చాలా, ఫ్యూజన్ షాయరీ అంటే ఏంటి,
అసలు అది ఎలా మీరు అల్లుకున్నారు? గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన పరిస్థితి. సో మనం ఒక బహు సంస్కృతుల బహుభాషల జీవన విధానాన్ని ప్రస్తుతం గడుపుతున్నాం. అవును, ఒక ప్యూరిటీ అనేది లేదు, అంటే ప్యూర్ భాష లేదు, ప్యూర్ సంస్కృతి లేదు. ఒకదానిపైన ఒక జాతి పైన మరొక జాతి, ఒక రాష్ట్రం పైన మరొక రాష్ట్రం, ఒక దేశం పైన మరొక దేశం ప్రభావం చూపిస్తున్న కాలంలో మనం ఉన్నాం. దానివల్ల ఏంటంటే భాష కూడా కొన్ని కొత్త పదాలు వస్తున్నాయి, కొత్త పదాలు సమకూరుతున్నాయి భాషలలో కూడా. సో అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భాషలో కూడా కొన్ని భావాలు మనం చెప్పడానికి కొన్ని భాషా పదాలు సరిపోతాయి. సో అందుకని అలా ఆలోచించి ఒక్క తెలుగులోనే మనం రాస్తున్న కవిత్వం కానీ సాహిత్యం కానీ తెలుగు అనే మనం మడిగట్టుకుని కూర్చోవడం కంటే తెలుగు గొప్పదే, నో డౌట్ ఇన్ ఇట్. బట్ అదే సమయంలో తెలుగులో అనివార్యంగా వస్తున్న పదాలను కూడా కలిపి చెప్తే బాగుంటుంది అనిపించి ఒక ఫ్యూజన్, బహుభాషలతోని ఒక భావాన్ని చెప్పడం. ఫ్యూజన్ షాయరీలో మీ షాయరీ ఒకటి, అంటే జనరల్గా చాలామందికి కూడా బాల్యం అనేది ఒకటి ఆసక్తిదాయకమైన అంశం. సో బాల్యం మీద నేను ఫ్యూజన్ షాయరీ స్టైల్లో రాసిన కవితను చదువుతాను. దీని శీర్షిక ఏంటంటే బచ్చాహుడ్, చైల్డ్హుడ్ అంటాం కదా, బచ్చాహుడ్. జీవితం ఓ మహావృక్షం, ఇన్స్టింక్ట్స్ వేళ్ళు, ఎమోషన్స్ కొమ్మలు, అనుభవాల ఆకులు, ఇంటెలెక్ట్ పూలు, ఇంట్యూషన్ పండ్లు. ఈ హోల్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్కి ఆదిపదం, మొదటి హమ్దం, మూల రిథం, తొలి విత్తనం బాల్యం. ఇప్పుడు హోల్ సమ్గా చెట్టు మాత్రమే గోచరం, విత్తనం అదృశ్యం. అవును, బచ్పన్ ఓ ఇన్సెప్షన్, టైం మెషిన్ని రీవైండ్ చేసి వెనక్కి నక్కి నక్కి వెళ్ళాలనుకునే రిగ్రెసివ్ ట్రాన్సిషన్. చందమామ దూర్కే పుయే పకాయే బూర్కే గీతాలను ముద్దుగారే యశోద ముంగిట ముత్యము జాడలని పిల్లలు దేవుడు చల్లని వారేననే గ్లోరిఫైడ్ ఇమాజినేషన్ని తరతరాల నుండి నర నరాల గుండా ఇంకించుకొని పొంగించుకొని కృంగించుకొని శృంగ భంగించుకొని మన ఉనికిని సమీక్షిస్తూ ఇంకేదో సశేషమని భావిస్తూ. అఫ్కోర్స్ బచ్పన్ ఓ పెహచాన్, అష్టదిక్కుల్లో చెరిస్తూ మన ఇంట్లోకి వంట్లోకి కంట్లోకి నడిచొచ్చే నిరంతర మెహమాన్. చాలా మంది వాహ్ 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 వాహ్. అంటే కొంత అంటే గజల్ స్టైల్ కొంత ఉంటుంది, అంటే ఇందులో ఏంటంటే కొంత ఉర్దూ ప్రభావం కొంత ఉంటుంది, తెలుగు సాహిత్యపు పద్యపు సొబగు, అంటే చందోబద్ధమైన పద్యపు సొబగు ఉంటుంది. ఇవన్నీ కలిసిన ఒక అది ఒక టిపికల్ అర్బన్ స్టైల్ లాగా ఉంది. ఎస్, పర్ఫెక్ట్. ఊరికి పోయిన యాళ్ళ అనే మీ కవితల పుస్తకం సంపుటి అనాల, దానికి మంచి గుర్తింపు వచ్చింది. అసలు ఆ పేరు ఎలా అనుకున్నారండి? చాలా కొత్తగా, వినూత్నంగా ఉంది. అంటే తెలంగాణలో అది రాసిన కవితలు అవన్నీ, ఆ ఊరికి పోయిన యాళ్ళ సంకలనంలో ఉన్న కవితలన్నీ తెలంగాణ భాషలో రాసిన కవితలు. సో ఏంటంటే తెలంగాణ మట్టిలో ఉన్నది అది. ఊరికి పోయిన యాళ్ళ అంటే మనం ఇంటికి ఊరికి పోయిన వేళ అని అర్థం. ఊరికి పోయినామండి, ఊరికి పోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక నోస్టాల్జియా, ప్రతి ఒక్కరికి మూలాల్లోకి వెళ్ళడం, అది అమ్మతనంలోకి వెళ్ళడం, అమ్మ ఒడిలోకి వెళ్ళడం, మళ్ళీ మన బాల్యంలోకి వెళ్ళడం, మన తొలి అడుగులు ఎక్కడైతే మొదలైనాయో ఆ అడుగుల్లోకి వెళ్ళడం. ఇప్పటి వరకు మనం ఒక చెట్టులాగా పెద్ద విస్తరించి ఉండొచ్చు ప్రతి ఒక్కరు, కానీ మళ్ళీ మూలాల్లోకి వేళ్ళలోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప అనుభూతి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరిని, ముఖ్యంగా నేను చూసిన నా బాల్యంలో నేను చూసిన మా ఊరికి సంబంధించిన జీవన చిత్రాన్ని అంతటిని ఆ కవితా సంకలనంలో రాశాను. అంటే వేరువేరు కవితలు ఉంటాయి, అది ఒక వస్తువు ఉండదు, డిఫరెంట్ వస్తువులు, వేరువేరు కవితా వస్తువులు ఉంటాయి, బట్ తెలంగాణ భాషలో రాసిన కవితలు అవి. మంచి గుర్తింపు, ప్రశంసలు అందుకున్నారు. చాలా చాలా మంచి గుర్తింపు, ప్రశంసలు. మోరోవర్ ఏంటంటే తెలంగాణ భాషలో సంపూర్ణంగా వచ్చిన కవితా సంకలనంగా చాలామంది సమీక్షకులు, విమర్శకులు, సాహితీ చరిత్రకారులు కూడా చెప్పారు. ఒంటదీకరణ అనే కవిత్వంలో ప్రశ్న జవాబు, సమస్య దానికి సమాధానం అని రాసే ఒక ప్రక్రియ ఉంటుంది చూసారా? అవును. అది మీలో మీరే సంభాషించుకుంటున్న ఒక తరుణమా, లేకపోతే అది అసలు ఎలా వచ్చింది, ఆ క్రియేటివిటీ ఎలా వచ్చింది? ఒంటరికరణ ఇప్పుడు అందుకే నా ఇప్పుడు మూడు ఇప్పటి వరకు పబ్లిష్ చేసిన మూడు కవితలు, నాలుగు కవితా సంపుటాలు వచ్చాయి. అటు ప్రపంచ కవిత కూడా ఒకటి ఉంటుంది, అంటే ఒకటేమో ఊరికి పోయిన యాళ్ళ, ఒంటరీకరణ, సుషుప్తి నుంచి అండ్ ప్రపంచ కవిత. ప్రపంచ కవిత అనువాదాలు కంప్లీట్. సో దాంట్లో ఒంటరీకరణ ఏంటంటే అంటే మోడర్న్ పోయట్రీ, కంప్లీట్గా మోడర్న్ పోయట్రీ యొక్క ప్రభావం వల్ల రాసిన కవితలు ఎక్కువ ఉంటాయి.
అవన్నీ కూడా ఎలా అంటే అంతర్గత వీక్షణం. నాకు ఎప్పుడు కానీ ఏంటంటే నాలోకి నేను తొంగి చూసుకోవడం, ఇంట్రాస్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్ అనేది అంశం బాగుండేది. అందుకని ఆ ఇంట్రాస్పెక్షన్లో మానవుణ్ణి అన్వేషించే తత్వం, ఆ మనిషి తనను తాను పోగొట్టుకున్న మనిషి, ఏలినేట్ అవుతున్న మనిషి, గాడ్జెట్స్తో తర్వాత న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్తో మోడర్న్ టెక్నాలజీస్తో ప్రభావితమై తన్ని తాను పోగొట్టుకున్న మనిషిలోని సంఘర్షణని వేదనని ఆ కవితలన్నీ చెప్పాయి ఎక్కువ. అందుకే దానిలో ఒంటరీకరణ నేను పేరు పెట్టుకున్నది కూడా, ఇంతవరకు తెలుగు భాషలో లేదు అది, అది ఒంటరీకరణ అనే పదం లేదు, ప్రైవేటీకరణ ఉంది, జాతీయకరణ అలాంటిది. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ కాయినేజే, ఫస్ట్ కాయినేజ్ అది, కరెక్ట్. నేను మొదటిసారి చదవడం అలాంటి పదాలు ఆ కవిత్వంలో చాలా కొత్త పదాలు ఉంటాయి. అంటే ఒంటరీకరణ, ఒంటరితనం కూడా అలా కరించబడుతుంది అనేది చెప్పడం. దాంట్లో ఏంటంటే మానవ సంవేదన, దాంట్లో సంభాషణ శైలి కూడా ఉంటుంది. అందుకే దాంట్లో ఏమంటుంది అంటే తనని తాను అన్వేషించుకుంటూ ప్రశ్నలు జవాబులను వెతుక్కునే ప్రయత్నం చేసిన తీరు దాంట్లో మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఏంటంటే అల్ట్రా మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఏ సంఘర్షణలకి దారితీస్తున్నాడు, ఏ వెలుగులకి వెళ్తున్నాడు, ఈ వెలుగులకు వెళ్తున్న తనంలో తనను తాను పోగొట్టుకున్న తీరు, వీటిని అందులో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సినిమా విమర్శకులుగా మారడానికి సినిమా ఎంత ప్రభావమా, లేకపోతే మీకు సినిమా పట్ల ఇష్టమా, ఎలా వచ్చింది అది అసలు? ఇక్కడ కూడా మా అమ్మ నాన్నలే కారణం. మా నాన్న సినిమాలు బాగా చూస్తాడు, మా అమ్మ కూడా చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేది. మా అమ్మ హనుమకొండ, నిజంగా చెప్పాలంటే పట్నం పిల్ల, పల్లెటూరు పిల్లగాడు మా అమ్మ నాన్నల వ్యవస్థ. సో మా నాన్న ఊరు నుంచి వచ్చాడు, బట్ ఆయన డాక్టర్ కోర్స్ చదివాడు. మా అమ్మ పట్నంలో పెరిగింది, వాళ్ళకు కూడా మంచి బాగానే కొంచెం ఉన్న ఫ్యామిలీ. మా తాత వాళ్ళది కూడా మొత్తం మూడు నగరాలు, కాజీపేట, వరంగల్, హనుమకొండకి తమలపాకులు సప్లై చేసే పెద్ద కంపెనీ, పెద్ద షాప్, పెద్ద వాళ్ళది, అదే బిజినెస్ వాళ్ళది, తమలపాకుల బిజినెస్, చేపల బిజినెస్ అవన్నీ చేసేవాడు. హనుమకొండలో మొట్టమొదటి సైకిల్ షాప్ మా తాత వాళ్ళది, అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారి, ఆయన బండారి మల్లయ్య ఆయన పేరు. అంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్, ఆయన అప్పుడే ఆయన బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్. సో అలాంటి ఫ్యామిలీ వాళ్ళది కూడా కొంచెం మంచి బాగున్న ఫ్యామిలీయే. హనుమకొండలో జిఆర్ టాకీస్ అని ఒక టాకీస్, ఆ టాకీస్లో బాక్స్లోకి ఎవరు వెళ్ళేవారంటే ఆ ఊళ్ళో ఆ నగరంలో ఉండే కొంచెం ఎలీట్ పీపులే వెళ్ళేవారు. ఆ బాక్స్లోకి వెళ్ళే అది మాకుండేది. అన్నప్పుడు సినిమాలు బాగా చూసేదమ్మ, చూసినప్పుడు మళ్ళీ నాకు, నేను అమ్మతో పాటు వెళ్ళేవాడిని కదా, ఆ చూడడము ఆ విచిత్ర అద్భుతం అనిపించేది. సో అలాగే నాన్న కూడా సినిమాలు చూసేవాడు. సో ఆ అక్కడి నుంచి సినిమాలు మొదలయ్యాయి. అలా విధంగా మా నాన్న సినిమాల డిస్కషన్స్ కూడా ఉండేవి, ఏదో సినిమాల గురించో పాట గురించో ఉండేది. మా ఊళ్ళో మొట్టమొదటి రేడియో మా ఇంట్లోనే, మా ఊళ్ళో అప్పుడు బుష్ రేడియో అని ఉండేది, జపాన్ వాళ్ళ సెట్, అది జపానీస్ తీసుకొచ్చారు. సో అప్పుడు చేసుకున్నప్పుడు దానిలో సిబాకా గీతం, బినాకా గీతమాల మొదట్లో, నేను చిన్నప్పుడు బినాకా గీతమాల. సో ఆ బినాకా గీతమాల అవన్నీ హిందీ పాటలు అవన్నీ కూడా వింటున్నప్పుడు మా నాన్న కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది, అవన్నీ చెప్తూ ఉండేది. అట్లా ఆ విధంగా సినిమాల మీద ఆసక్తి. ఇక అది రాను రాను నేను డిగ్రీకి వచ్చిన తర్వాత సినిమాల గురించి రాయాలి. నేను చూసిన తర్వాత ఒకటి అనిపించింది, పుష్పక విమానం సినిమా చూశాను, అరే పుష్పక విమానం మీద ఒక పిహెచ్డీ చేయొచ్చు అనిపించేది నాకు. అంటే దాంట్లో మూకి సినిమా అయినప్పటికీ దాంట్లో అంతర్గర్భితమైన అంశాలన్నీ కూడా, నిరుద్యోగ సమస్య, మరొక వైపున ఒక చిన్న ప్రేమ కథ, ఒక ఫ్యాంటసీ, అటు మళ్ళీ తర్వాత ఒక సైకలాజికల్ ఇన్హిబిషన్స్. అతను ఏం చేశాడు, ఆయనకు మొత్తం ఆ పక్కనుండే సినిమా టూరింగ్ టాకీస్ లాంటి సినిమాలో డైలాగులు వింటే తప్ప నిద్ర పట్టని స్థితి. దానికోసమని ఆయన మళ్ళీ రికార్డు చేసుకొని మళ్ళీ వచ్చి పెద్ద స్టార్ హోటల్లో ఉన్నప్పటికీ అవే సౌండ్స్ తీసుకొని వచ్చి వింటే తప్ప నిద్ర పట్టాడు. సో దానికి వచ్చిన క్రైమ్ ఎలిమెంట్. సో ఇదంతా కూడా నాకు భలే గమ్మత్ అనిపించే, అంటే దట్ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపించేది. అలాగే శ్రీకృష్ణ విజయం సినిమా, అలాగే ఏ సినిమా దానవీర శోకర్, ఇవన్నీ అంటే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ అట్లా వచ్చి అట్లా దాని నుంచి దాని మీద రాయాలనిపించేది. అరే నేను చూస్తున్నప్పుడు ఇలా కాకుండా నేను రాస్తే బాగుంటుంది కదా, నా భావాలు ఏదో చెప్పడం కాకుండా రాస్తే బాగుంటుంది, ఎక్కువ మంది చేరుతుంది. అలా రాయడం 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 అలా నేను డిగ్రీకి వచ్చి పీజీకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి ఆంధ్రభూమిలో అయితే రెగ్యులర్గా వెన్నెలా అని వచ్చేది సినిమాల మీద ఎక్స్క్లూజివ్ పేజ్ అది. దాంట్లో రెగ్యులర్గా దాదాపు ఒక 20 ఇయర్స్ రాశాను. అబ్బా, డిగ్రీ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే దాంట్లో రాయడం రెగ్యులర్గా, తర్వాత వేరు వేరు మ్యాగజైన్స్ లో రివ్యూస్, అనాలిసిస్, నేను ఎక్కువ అనాలిసిస్, తర్వాత వెబ్సైట్స్ లో రివ్యూస్, వెబ్సైట్స్ లో ఉంటాయి కదా వెబ్సైట్స్ లో రివ్యూస్ రాయడం, సినిమా చూడగానే వెంటనే రివ్యూ రాయడం, సో రేటింగ్ ఇవ్వడం, ఇలా అంతా అట్లా ఉండింది. దానికి తోడు అదే టైంలో నాకు ఇట్లా మన ఒక్క తెలుగు సినిమాకే పరిమితం కాకుండా
ఇతర భాషల సినిమాలు కూడా, అంటే తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, నేషనల్ వాయిస్, గుజరాతీ సినిమాలు వైపు చూడడం, వాటిలో ఉండే ఆ ఆర్ట్ ఫిలింని, అంటే ఫిలిం నాయర్ అంటాం కదా, ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలు, మరొక వైపున వరల్డ్ సినిమా, కరెక్ట్, మళ్ళీ ఇరానియన్ సినిమాలు అంటే జపనీస్, అకిరా కురోసావా సినిమా, ఫెడరికో ఫెల్లిని, తర్వాత స్టాన్లీ కుబ్రిక్ సినిమాలు, యూజిన్ ఐజెన్స్టీన్, అన్ని సినిమా, ఇవన్నీ అబ్బాస్ కైరస్టమీలు, మగ్దు మక్మల్ బఫ్లు, ఇక వీళ్ళు ఇక అంతా ఇక అదొక పెద్ద ప్రభావం. తెలంగాణ కళారాధన అనే ఒక చక్కటి కార్యక్రమం మీరు నిర్వహించారు, అది మీరు మీ చేతుల మీదుగానే జరిగింది కూడా. అవును, మంచి ప్రశంసలు కూడా పొందారు దానికి. అది అసలు ఎలా సంకల్పం చేశారు, ఎలా అనుకున్నారు దాన్ని మళ్ళీ, అంటే అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిర్వహించడం మరో ఎత్తు. అవును, అది రోజు ఒక పరీక్ష లాగా ఉండేది. ఎలా అంటే 125 రోజులు చేశారు, 125 రోజులు. అసలు రవీంద్ర భారత్ చరిత్రలో 125 రోజుల పాటు నిరంతరంగా ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఘంటసాల ప్రాంగణంలో జరగడం అనేది జరగలేదు 125 రోజుల పాటు. అంటే ఫిబ్రవరి 9 నుంచి మొదలెట్టి జూన్ 2 వరకు, అంటే జూన్ 2 తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర అవతరణ వేడుకలు మళ్ళీ జరుగుతాయి, అవి కంటిన్యూ అయింది అనమాట. అలా ఆ విధంగా మొత్తం 125 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే తెలంగాణ జానపద సంప్రదాయానికి సంబంధించిన కొన్ని ఉత్సవాలు, ఇప్పుడు చిందు యక్షగానకి సంబంధించి ఉత్సవాలు, ఒగ్గు కథ ఉత్సవాలు, అరుదైన కళారూపాల ప్రదర్శన ఉత్సవాలు, హరికథ, బుర్రకథ, తర్వాత ఉర్దూ తెహజీబ్కి సంబంధించి కొన్ని ఖవాలీలు, గజాల్స్, ముషాయిరాలు, కొన్ని కవి సమ్మేళనాలు. సో ఇట్లా ఒక 125 రోజుల పాటు ఎవ్రీ డే ఒక సాంస్కృతిక కళారూపం ఉండేలాగా ఆ ఘంటసాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రభుత్వం కూడా చాలా దానికి సహకరించి అది చేయడం వల్ల సూపర్ సక్సెస్ అయింది అది. సో దానివల్ల కొన్ని వేల మంది కళాకారులకు రవీంద్ర భారతి, అంటే ఒకప్పుడు రవీంద్ర భారతి ఎట్లుంటుందో కూడా తెలియని కళాకారులు కూడా చాలా మందిని తీసుకొచ్చి వారి కళా ప్రదర్శన చేసే అవకాశం లభించింది ఖచ్చితంగా. సో దాంట్లో అన్ని రకాల గొప్ప వేదిక అయింది, అప్పుడు గొప్ప వేదిక, ఎంతో బాగా ఉత్సవం లాగా జరిగింది. హైదరాబాద్ అంతా కళకళలాడుతూ చక్కగా, చాలా బాగా అసలు చాలా ప్రశంసలు వచ్చాయి. దానికి తోడు ఇంకొకటి కూడా ఏం చేసామంటే 40 రోజుల పాటు ఇది కాకుండా, అంటే అది కళారాధన, సలామే తెలంగాణ అనే పేరుతో ఉర్దూ తెహజీబ్, అంటే ఉర్దూ వారసత్వ సంపదని చెప్పేలాగా ఉర్దూ కళారూపాలను కూడా ప్రదర్శించాం. సో దాంట్లో ఏం చేసామంటే 40 రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది, ఆ ఉర్దూవే కంప్లీట్. దాంట్లో ముషాయిరాలు, ముషాయిరాలు ఎలా ఉంటే 3 రకాల ముషాయిరాలు ఉంటాయి మనకు, అంటే కవి సమ్మేళనమే ముషాయిరాలో. ఫస్ట్ ముషాయిరా ఏంటంటే జనరల్ ముషాయిరా, రెండవ ముషాయిరా కవాతిన్ ముషాయిరా, అంటే మహిళలు మాత్రమే పాల్గొనే కవి సమ్మేళనం, ఇంకొకటి మజాయ ముషాయిరా అంటారు, అంటే హాస్య కవి సమ్మేళనం. సో అలా మజా ఉంటుంది, చదివితే కూడా మనం చాలా ఆనందపడతాం, సంబరంగా నవ్వేస్తాం. సో అదొకటి, తర్వాత గజల్స్, తర్వాత ఖవ్వాలి, సూఫీ సంగీత్, డోలికే గీత్, ఇవి హైదరాబాద్కు సంబంధించి దక్కని కల్చర్ చేస్తే అందరు దాదాపు 700-800 మంది వచ్చేవాళ్ళు, అందరు దానిలో చక్కగా పాల్గొని ఆనందంగా సంబరంగా గడిపేవాళ్ళు. సో అట్లా సలామే తెలంగాణ పేరుతో ఉర్దూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం అనేది ఫస్ట్ టైం అది, అంత అన్ని రోజుల పాటు. తెలుగు భాషకు ప్రాచీన హోదాకి శ్రమపడిన తరుణంలో మీరు కూడా అందులో భాగస్వాములు. సో మీరు చేసిన కృషి ఏంటి, దానికి తగ్గ ఫలితం ఎంతో చక్కగా లభించి ఇప్పుడు మనందరం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, దాని గురించి చెప్పండి. తెలుగు భాష నిజంగానే ప్రాచీనమైంది యాక్చువల్గా, అది భారత ప్రభుత్వం కొన్ని భాషలకు ప్రాచీన హోదా ఇచ్చింది, వాటిలో ఫస్ట్ సంస్కృతము, ఫస్ట్ తమిళము, తర్వాత సంస్కృతము, రెండు కూడా ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇతర భాషలు ఏమున్నాయన్నప్పుడు తెలుగు ఒకటి వచ్చింది, కన్నడ అండ్ ఒడిస్సా. సో ఈ 3 భాషలకు కూడా ఇద్దామని అప్పుడు 2009లో తెలుగు భాష కూడా ప్రాచీన హోదా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మద్రాస్ హైకోర్టులో ఒక తమిళ సోదరుడు దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు, అప్పుడు ఏపీ ప్రభుత్వం దాని మీద కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ ఇక వేరువేరు కారణాల వల్ల అది ఇక జరగలేదు, ముందుకు జరగలేదు. 2009 నుంచి అలాగే ఉండిపోయింది, దాని మీద వాదాలు కానీ ఏం కానీ. దానివల్ల ప్రాచీన హోదా అనేది ఇట్లా కోర్టులోనే ఆగిపోయింది. అది 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 2015లో అది ఇట్లా ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది. దృష్టికి రాగానే ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఇంప్లీడ్ పిటిషన్ అంటే మాకు కూడా తెలుగు భాష జాతికి సంబంధించిన వాళ్ళము, తెలుగు తెలంగాణ కూడా అదే కనుక మేము కూడా దీంట్లో మా ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి కనుక మేము దీంట్లో వాదిస్తాము, మమ్మల్ని వాదించే పర్మిషన్ ఇవ్వండి అని మేము వెళ్ళాం. అప్పుడు నేనే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాను తెలంగాణ ప్రభుత్వం తరపున. అప్పుడు తెలంగాణ ప్రభుత్వమే మొత్తం ఫైల్ చేసింది పిటిషన్ అంతా, దాని తరపున నేను వెళ్ళాను. వెళ్ళి దాదాపు ఆ వాదనలన్నింటిలో కూడా ప్రతి వాదనలో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా 3 అంశాలు, ఒక ప్రాచీన హోదా ఇవ్వాలంటే 3 ప్రామాణికతలు ఉండాలనేది
అంశం. దానిలో ఫస్ట్ ఏంటంటే 1000 సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉండాలి, రెండవది 1500 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండే భాషా చరిత్ర ఉండాలి, మూడవది అంటే అరువు తెచ్చుకున్నది కాకూడదు. సో ఈ మూడు లక్షణాలని అంటే సంతృప్తిపరచగలగాలి. సో అయితే మన వాళ్ళు ఏం చేశారంటే శాసనాల గురించి చెప్పారు, ఎర్రగూడిపాడు శాసనం గురించి ఇవన్నీ చెప్పారు, కానీ ఏమైందంటే నన్నయ్యని ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే శ్రీమదాంధ్ర మహాభారత కాలం నుంచి అత్యంత అద్భుతమైన సాహిత్యం ఉంది తెలంగు నేల మీద, అందుకని చెప్పి రాజరాజ నరేంద్రుడి కాలంలో ఉందని ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత చూసేసరికి వాళ్ళందరూ ఆయన ప్రశ్నించింది ఎవరంటే ఆయన తమిళ సోదరుడు ప్రశ్నించింది, గాంధీ ఆయన పేరు. ఆయన ప్రశ్నించింది అంటే ఒకవేళ మీరు చెబుతున్న శ్రీమదాంధ్ర మహాభారతమే అయితే కనుక దాని చరిత్ర ఎంత వస్తుంది అని అడిగారు. అడిగితే 11వ శతాబ్దం అంటే 900 సంవత్సరాల చరిత్రే వస్తుంది. మరి 1000 సంవత్సరాలు ఉండాలి కదా, 1000 సంవత్సరాలకు తక్కువ గాని సాహిత్య చరిత్ర ఉండాలి అన్నప్పుడు అక్కడ మెలిక పడింది. సో అక్కడ మెలికని చేయాలంటే అప్పుడు మేమేం చేసినామంటే మనకు పంపన ఉన్నాడు. పంపన అంటే వేములవాడ ప్రాంతంలో జన్మించి తర్వాత కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కన్నడ కవిత్రయంలో మొదటి కవిగా ఆది కవిగా ప్రశంసలు పొందాడు ఆయన. ఆయన రాశాడు కూడా చాలా బాగా, విక్రమార్జున విజయం అవన్నీ రాశాడు. సో ఆయన తెలుగు కవి. సో ఆయన రాసిన కవితల్ని మనం ముందు పెట్టాం. ఆయన 9వ శతాబ్దానికి చెందిన కవి. సో దానివల్ల ఏమైందంటే మనకు 1100 సంవత్సరాల సాహిత్య చరిత్ర తోడైంది. 9వ శతాబ్దానికి 11వ శతాబ్దానికి మధ్య ఆ విధంగా అది కొంతవరకు మనం ఆ ప్రజెంట్ చేయడం వల్ల అదొకటి అయింది. దానికి తోడు వాళ్ళు కూడా అంతా ఇవన్నీ చర్చలన్నీ గమనించిన తర్వాత ఏమన్నారంటే ఒక భాష మరొక భాషకు ప్రత్యామ్నాయం కాదు. ఒక భాషకు ఉండే ఔన్నత్యం కానీ వారసత్వం కానీ ప్రాచీనత కానీ దేని దానికి గొప్ప. అలాంటప్పుడు ఇంకొకరికి ఎవరికి ఇబ్బంది కలగనప్పుడు ఇవ్వడంలో తప్పేం లేదనే నిర్ణయానికి వచ్చేసి అప్పుడు ప్రాచీన హోదా తెలుగుది అండ్ కన్నడ అండ్ ఒడిస్సా ఈ మూడు భాషలది కూడా ఇవ్వడం, అంటే దానికి పైన ఉండే వాదనలన్నీ కొట్టివేస్తూ ఏ భాషకుండే వ్యక్తిత్వం దానికి ఉంటుంది కనుక ఆ భాషకుండే ప్రత్యేకతని గౌరవిస్తున్నామని మద్రాస్ హైకోర్టు వాళ్ళు తీర్పునిచ్చారు 2018లో. సో దీని వెనక అంటే 2015 నుంచి 2018 వరకు ఉండే 3 సంవత్సరాల గమనంలో ప్రతిసారి కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం తరఫున, నేనే వెళ్ళాను. అక్కడ మన తరపు లాయర్కి కావలసిన ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, వాదనకి కావలసిన సమాచారం ఇవ్వడం కానీ, ఆధారాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఒక తెలుగు జాతి పౌరుడిగా తెలుగు బిడ్డగా నాకైతే ఒక అరుదైన అవకాశము అదృష్టం లభించిందని భావిస్తాను. ఇది దైవలీల అంతే తప్ప నాకు వచ్చిన దైవేచ్ఛ అంతే. బాగుందండి, అంటే మీతో కూర్చుని ఇలాగా ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. నాకైతే ఒక తెలుగు పుస్తకం చదువుతున్న ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఇవాళ చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చేశారు. అండ్ మీకు దేవుడు ఇంకెంతో ఆరోగ్యాన్ని అందజేసి ఇంకెంతో మీరు సేవలు అందజేయాలి మన కళలకి, తెలుగు కళలకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ధన్యవాదాలు ఈటీవీ వారికి, ప్రేక్షకులందరికీ, తెలంగాణని కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అందరికీ ఈ ఈటీవీ ముఖంగా అందరికీ ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.